Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అస్త్రాన్ని ఆయనపైనే ప్రయోగిస్తున్న జగన్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను జగన్ బాగా వంట పట్టించుకున్నట్లే కనిపిస్తోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయన జగన్పై ఎలాంటి ఎత్తులు కుయ్యక్తులు పన్ని రాజకీయం చేశాడో నేడు జగన్ కూడా సేమ్ టు సేమ్ చంద్రబాబు తనపై వేసిన ఎత్తులతోనే ఆయన్ను కకావికలం చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో కులం ప్రభావం ఎంత బాగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను తిట్టించేందుకు చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించేవారు. ఇక ఏ జిల్లాలో అయినా రెడ్డి వర్గం నేతలు ఉంటే వారికి టీడీపీ ఆఫీస్ నుంచి జగన్ను తిట్టాలని ఫోన్లు వెళ్ళిపోయేవన్న టాక్ అప్పట్లో ఉంది. ఆ వెంటనే టీడీపీ రెడ్డి నేతలు దిగి జగన్పై విరుచుకుపడేవారు. అంతెందుకు, రెడ్డి వర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకే జగన్ వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుని మరీ మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక ఇదే అవకాశం అని భావించిన రెడ్డి నేతలు జగన్ను తిట్టి మంత్రి పదవులు పొందారు. వీరంతా ఎన్నికల్లో కట్టకట్టుకుని మరీ ఓడిపోయారు. ఇక ఇప్పుడు జగన్ సైతం చంద్రబాబుపై అదే కమ్మటి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుపై ఎప్పుడూ ఒంటిగాలితో లేచే కమ్మ వర్గం మంత్రి కొడాలి నానికి తోడు ఇప్పుడు మరో ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు తోడయ్యారు. వారే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీరిద్దరు కూడా కమ్మ నేతలే. వీరిలో వసంత ఏకంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించారు. ఇక వంశీ టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీని వీడి జగన్కు దగ్గరయ్యారు. ఇక తాజాగా మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్లో చంద్రబాబును ఓట ఆడుకున్నారు. తనకు అలవాటైన రీతిలోనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక ఈ ప్రెస్ మీట్లోనే ఆయన పక్కన వలబనేని వంశీ, కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక జగన్ కమ్మ నేతలతో చంద్రబాబును తిట్టించడంతోనే సరిపెట్టడం లేదు. అదే కమ్మ వర్గం ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిస్తే వారిని కూడా తెలివిగా తన వైపునకు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే చీరాలలో కరణం బలరాం, గన్నవరంలో వంశీ, జగన్ చెంత చేరగా ఇప్పుడు ఈ లిస్టులోనే మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబుపై జగన్ కమ్మటి రాజకీయం మాత్రం మామూలుగా లేదు.